ఐపీఎల్ 2024 లో ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే మరి ఆర్సీబీ జట్ల మధ్య జరగబోతుంది అండ్ ఈ మ్యాచ్ మార్చి 22వ తేదీన చెన్నై చెపాక్ స్టేడియం అయితే ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ మీద ఎంత హైప్ క్రియేట్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ లాస్ట్ టైం 2 జట్ల మధ్య ఇదే స్టేడియంలో ఒక ఓపెనింగ్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ లో ఆర్సీబీ టీం దారుణంగా ఓడిపోయింది. సో డెఫినెట్లీ ఆర్సీబీ వాళ్ళు అయితే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిఎస్కే మీద రీవెంజ్ తీసుకోవాలని చూస్తారు. అయితే సిఎస్కే సొంత గ్రౌండ్ లో వాళ్ళు ఓడించడం చాలా కష్టమైన పని. మెయిన్లీ వాళ్ళ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా ఆపోనెంట్ టీమ్స్ మీద పైచే సాధిస్తూ ఉంటారు. సో మనమైతే ఈ వీడియోలో ఆర్సీబీ మెయిన్ బ్యాట్స్మెన్ మరియు సిఎస్కే మెయిన్ స్పిన్నర్స్ మధ్య రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే 2 జట్ల ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయో స్టాట్స్ తో సహా చూద్దాం. అండ్ లాస్ట్ ఇయర్ లో ఈసారి కూడా ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కి నేను అయితే బ్యాటిల్ వీడియోస్ చేస్తా. అండ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ లో పెట్టుకోండి. ఇక ఈ వీడియోలో అయితే మనం ఫస్ట్ మ్యాచ్ లో ఉండబోయే టాప్ 5 ప్లేయర్స్ బ్యాటిల్స్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 5 ఫ్యాబ్ 2 ప్లేసెస్ వర్సెస్ మొయిన్ అలీ. ఇదైతే ఈ మ్యాచ్ లో ఉండబోయే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్ ఆర్సీబీ టీమ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ క్యాప్టెన్ ఫ్యాబ్ 2 ప్లేసెస్. అతను చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తుంటాడు. అంతేకాకుండా అతనికి ప్రీవియస్ కి గ్రౌండ్ లో సిఎస్కే తరపున ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో డెఫినెట్లీ ఫ్యాబ్ అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టీమ్ కి చాలా కీలకమైన బ్యాట్స్మెన్. అయితే సిఎస్కే ఆఫ్ స్పిన్నర్ అయిన మొయిన్ అలీకి 2 ప్లేసెస్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళు ఇప్పటివరకు ఐపీఎల్ లో మొత్తం 3 ఇన్నింగ్స్ లో తలబడితే 7 బాల్స్ ఆడిన అతను కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మొయిన్ అలీ తను వేసిన 7 బంతుల్లో 2 సార్లు ఫ్యాబ్ 2 ప్లేసెస్ అవుట్ చేశాడు. సో పర్సరీ మ్యాచ్ లో అయితే వీళ్ళిద్దరి మధ్య మరోసారి చాలా గట్టి బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ చెన్నై చెపాక్ పిచ్ స్పిన్ బౌలింగ్ కి బాగా అనుకూలిస్తుంది కాబట్టి ఫ్యాబ్ 2 ప్లేసెస్ మొయిన్ అలీని ఎలా కౌంటర్ చేస్తాడనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 4 శివం దుబే వర్సెస్ కరణ్ శర్మ. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ సిఎస్కే టీమ్ లో స్పిన్ బౌలింగ్ ని బాగా కొట్టగలిగే బ్యాట్స్మెన్ శివం దుబే. లాస్ట్ ఇయర్ అతను చాలా మ్యాచ్ లో పెద్ద పెద్ద చోట్లాడి స్పిన్నర్లకు నరకం చూపించాడు. పైగా గత 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా అతను ఒక ఫైర్ హాఫ్ సెంచరీ కొట్టాడు. సో శివం దుబే అయితే ఖచ్చితంగా ఆర్సీబీ టీమ్ కు ఒక పెద్ద థ్రెట్. మరి అతను నిలవరించగలిగే స్పిన్ బౌలర్ ఆర్సీబీ టీమ్ లో ఉన్నాడంటే నేనైతే లేడని చెప్తా. ఎందుకంటే ఆర్సీబీ టీమ్ దగ్గర అంత స్ట్రాంగ్ స్పిన్ అటాక్ లేదు. మెయిన్లీ కరణ్ శర్మ లాస్ట్ ఇయర్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అలాగే ఇప్పటివరకు శివం దుబేను ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. సో వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే ఐపీఎల్ ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే ఫేస్ ఆఫ్ జరిగింది. అండ్ ఒక్క మ్యాచ్ లో 4 బంతులాడిన శివం దుబే అతను బౌలింగ్ లో అవుట్ అవ్వకుండా 5 పరుగులు చేశాడు. బట్ ఎనివే ఆర్సీబీ మరియు కరణ్ శర్మ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని వస్తే స్పిన్ కు అనుకూలించే వికెట్ మీద ఖచ్చితంగా శివం దుబేని కట్ చేసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి శివం దుబే మరి ఆర్సీబీ స్పిన్నర్ల మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 3 విరాట్ కోహ్లీ వర్సెస్ ముఖేష్ చౌదరి. ఇదైతే పవర్ ప్లే ఇనిషియల్ గా ఉండబోయే ఒక అద్భుతమైన బ్యాటిల్. మెయిన్లీ కింగ్ కోహ్లీకి దీపక్ చార్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో సిఎస్కే టీమ్ ఇనిషియల్ గా విరాట్ కోహ్లీని అవుట్ చేయాలంటే దీపక్ చార్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వలేరు. దీంతో వాళ్ళు ముఖేష్ చౌదరి లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ ని ఖచ్చితంగా యూజ్ చేస్తారు. మిగిలిన అతని 2022 ఐపీఎల్ లో పవర్ ప్లే అద్భుతమైన బౌలింగ్ చేశాడు. పైగా విరాట్ కోహ్లీ మీద చూసుకున్న అతనికి చాలా మెరుగైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్ లో తలబడితే 9 బాల్స్ ఆడిన విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో 2 ఇన్నింగ్స్ లో అతను బౌలింగ్ లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న యావరేజ్ పరంగా చూసుకున్న కోహ్లీకి అయితే ముఖేష్ చౌదరి మీద అంత మంచి రికార్డు లేదు. బట్ ఇనే విరాట్ కోహ్లీ ఎలాంటి బ్యాట్స్మెన్ మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. అతను ముఖేష్ చౌదరి బౌలింగ్ ఎక్కువ ఇన్నింగ్స్ లో ఫేస్ చేయలేదు కాబట్టి స్టాట్స్ ఎలా కనిపిస్తున్నాయి. పైగా విరాట్ కోహ్లీ తన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి యంగ్స్టర్ అయిన ముఖేష్ చౌదరి మీద ప్రెజర్ పెడితే అతను ఖచ్చితంగా గాడి తప్పే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలి మరి వీళ్ళ మధ్య జరగబోయే బ్యాటిల్లో టన్నుల కొద్దీ ఎక్స్పీరియన్స్ ఉన్న విరాట్ కోహ్లీ పైచే సాధిస్తాడా లేకపోతే యంగ్స్టర్ తన పవర్ చూపిస్తాడనేది. నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇది కూడా పవర్ ప్లే ఉండబోయే మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ సిఎస్కే టీమ్ కు బ్యాట్ తక్కువగా కంట్రిబ్యూట్ చేసేది రుతురాజ్ గైక్వాడే. పైగా సీజన్ లో డివాన్ కాన్వే కూడా అందుబాటులో లేడు. సో ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉండబోతుంది. అయితే ఇనిషియల్ గా రుతురాజ్ గైక్వాడ్ పవర్ ప్లేలో మొహమ్మద్ సిరాజ్ లాంటి ఒక సూపర్ ఫాస్ట్ బౌలర్ ని ఎదుర్కోవాలి. మెయిన్లీ ప్రజెంట్ సిరాజ్ ఫామ్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. 3 ఫార్మాట్స్ లో కూడా నిలకడగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నాడు. పైగా లాస్ట్ ఇయర్ చూసుకున్న ఆర్సీబీ టీమ్ తరపున బెస్ట్ బౌలర్ గా నిలిచాడు. కానీ ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాట్లో మాత్రం రుతురాజ్ గైక్వాడ్దే పైచే. వీళ్ళిద్దరు 6 ఇన్నింగ్స్ లో తలబడితే 39 బాల్స్ ఆడిన అతను 53 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో 6 ఇన్నింగ్స్ లో సిరాజ్ బౌలింగ్ లో కేవలం ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. సో క్లియర్లీ గైక్వాడ్ అయితే సిరాజ్ మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. పైగా ప్రజెంట్ ఆర్సీబీ బౌలింగ్ లైన్అప్ చూసుకుంటే సిరాజ్ తప్పితే మరో ప్రామినెంట్ బౌలర్ కనిపించట్లేదు. సో చూడాలి మరి మొహమ్మద్ సిరాజ్ పవర్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ అడ్డుకట్ట వేస్తాడా లేకపోతే మరోసారి గైక్వాడ్దే పైచే అవుతుందా అనేది. నెంబర్ 1 గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్సీబీ టీంలో ఉన్న ది స్ట్రాంగెస్ట్ మ్యాచ్ విన్నర్ గ్లెన్ మ్యాక్స్వెల్. అతను తలుచుకుంటే 1 చేత్తో మ్యాచ్ ని మలుపు తిప్పగలడు. పైగా లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు అతను ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో డెఫినెట్లీ సిఎస్కే టీమ్ మిడిల్ ఓవర్స్ లో గ్లెన్ మ్యాక్స్వెల్ ను ఎంత కట్టడి చేయగలిగితే వాళ్ళకి అంత మంచిది. అండ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ది బెస్ట్ వెపన్ రవీంద్ర జడేజా. ఎందుకంటే మ్యాక్స్వెల్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే జడేజా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. పై ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాట్ లో చూసుకుంటే జడేజా అప్పర్ హ్యాండ్. సో వీళ్ళిద్దరి మధ్య 11 సార్లు ఫేస్ ఆఫ్ జరిగితే 51 బాల్స్ ఆడిన మ్యాక్స్వెల్ 70 పరుగులు చేశాడు. బట్ జడేజా బౌలింగ్ లో 11 ఇన్నింగ్స్ లో అతను ఏకంగా 6 టైమ్స్ అవుట్ అయిపోయాడు.
అంటే యావరేజ్ చూసుకుంటే కేవలం 11.7 మాత్రమే ఉంది. సో క్లియర్గా జడేజాకైతే మ్యాక్స్వెల్ మీద చాలా అంటే చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. పైగా మనం వీడియో స్టార్టింగ్ నుండి చెప్పుకుంటున్నాం చెన్నై చపాక్ పిచ్ స్పిన్ బౌలింగ్కి బాగా అనుకూలిస్తుందని చెప్పి. సో పర్షూర్ జడేజా అయితే మ్యాక్స్వెల్కి చాలా పెద్ద థ్రెట్ అవుతాడు. పైగా ప్రజెంట్ అతను ఫామ్ చూసుకున్న చాలా బాగుంది. చూడాలి మరి గ్లెన్ మ్యాక్స్వెల్ మిడిల్ ఓవర్స్లో జడేజా థ్రెట్ను ఎలా దాటుతాడు అనేది. సివి గైస్, సిఎస్కే మరి ఆర్సీబీ జట్ల మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్లో ఉన్న టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్, మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ చూసేందుకు మోస్ట్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.